హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 11th వీక్ నామినేషన్స్ లో టోటల్ గా 8 మెంబర్స్ ఉన్నారు. ఎందుకనంటే ఈసారి నామినేషన్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్ నామినేషన్స్ లో అందరూ నామినేట్ అవడం జరుగుతుంది. ఇక ఇప్పుడు జరిగే ప్రాసెస్ వచ్చి అది నామినేషన్ ప్రక్రియ అయితే కాదు. సో ఈ వీక్ అయితే అందరూ నామినేషన్స్ లో ఉంటారు. ఇక ఆల్రెడీ సర్వే పోల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సర్వే పోల్స్ ప్రకారం ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఇక్కడ చూసేద్దాం. ఇక్కడ చూసుకుంటే టాప్ 1 పొజిషన్ లో అఖిల్ ఉంటే, టాప్ 2 లో బిందు ఉంది. ఇక టాప్ 3 లో అయితే నటరాజ్ మాస్టర్ ఉన్నారు, 4th ప్లేస్ లో హర్యానా ఉంది, 5th ప్లేస్ లో మిత్రా శర్మ ఉంటే, 6th ప్లేస్ లో శివ, 7th ప్లేస్ లో బాబా మాస్టర్ ఉండగా 8th ప్లేస్ లో అనిల్ ఉన్నాడు. ఇక నెక్స్ట్ పోల్ చూసుకుంటే ఈ పోల్ లో కూడా అఖిల్ టాప్ 1 ప్లేస్ లో ఉంటే బిందు టాప్ 2 లో ఉంది, నటరాజ్ మాస్టర్ 3rd ప్లేస్ లో, హర్యానా 4th ప్లేస్ లో, శివ 5th ప్లేస్ లో, అనిల్ 6th ప్లేస్ లో ఉండగా మిత్రా 7th ప్లేస్ లో, 8th ప్లేస్ లో బాబా మాస్టర్ ఉన్నారు. అంటే ఇవి కేవలం సర్వే పోల్స్ మాత్రమే, ఇంకా ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయిన తర్వాత టోటల్ గా ప్లేసెస్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ సీజన్ కి టాప్ 6 ఉండబోతున్నారా, టాప్ 5 ఉండబోతున్నారా అనేది అందరిలో ఒక క్వశ్చన్ అయితే ఉండింది. అయితే దీనికి బిగ్ బాస్ ఒక ఆన్సర్ ఇచ్చినట్టుగా మనకి ఈ రోజు పెట్టిన టాస్క్ అర్థమైంది. అంటే టాప్ 5 లో ఉండే అర్హత ఎవరికి లేదో ముగ్గురిని నిలబెట్టండి అని అనడంతో ఈసారి కూడా టాప్ 5 ఉండబోతున్నారని ఒక క్లారిటీ అయితే వచ్చింది. అంటే ఈ వీక్ టోటల్ గా 3 ఎలిమినేషన్ జరుగుతాయి అన్నమాట. ఒకటి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే, ఇంకొకటి మనీ ఆఫర్ ఎలిమినేషన్ ఉండవచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ తో పాటు మీకు ఓటింగ్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక టాప్ 5 లో ఉండే అర్హత ఎవరికి ఉందో మీ ఒపీనియన్ ప్రకారం నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.